చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడ ఉన్న నేతనలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతనలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతనలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈ రోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మడానికి సో ఈ రోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరం అవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇది కూడా ఏదైతే ఈ రోజు కుటీర పరిశ్రమగా ఉన్న దాన్ని కేటగిరీ 3C కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈ రోజు ఇవ్వటం జరిగింది అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదో ఒకసారి చెప్పాలి ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడున్న నేతనలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతనలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతనలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈరోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మటానికి సో ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరం అవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈరోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇది కూడా ఏదైతే ఈరోజు కుటీర పరిశ్రమగా ఉన్నదాన్ని కేటగిరీ 3C కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈరోజు ఇవ్వటం జరిగింది. అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి. వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం. ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎవరికి శిక్ష కూడా వేయలేదు. అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు. వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదో ఒకసారి చెప్పాలి. ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది. మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు. ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇవేమీ తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను.